పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జియాలజిస్ట్ డబ్ల్యూఆర్ నిపుణుల బృంద సభ్యులు శుక్రవారం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఢిల్లీకి చెందిన ఐఐటి మాజీ వ్యవసాయ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ విఎస్ రాజు నేతృత్వంలో జియాలజిస్ట్ డబ్ల్యూఆర్కు చెందిన 10 మంది సభ్యులు క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. గత సంవత్సరం వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని, ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ నిర్మించే ప్రాంతాన్ని, గ్యాప్ 2 డీవెల్ ఏరియా, దిగువ కాఫర్ డ్యామ్ పనులు, గ్యాప్ 1లో రింగ్ బండ్ పనులను నిపుణులు పరిశీలించారు. జియాలజిస్ట్ డబ్ల్యూఆర్ బృందం నిపుణులకు ప్రాజెక్టులో జరుగుతున్న పనుల గురించి, వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్, ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నరసింహమూర్తి, అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈ మల్లికార్జునరావు, మెగా ఇంజనీరింగ్ సంస్థ సీజీఎం ముద్దుకృష్ణ, డీజీఎం రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, సీనియర్ మేనేజర్ మురళి తదితరులు పనులను వివరించారు. రేపు ఇరిగేషన్ అధికారులతో రాజమండ్రిలో సమావేశం కానున్న నిపుణులు.